తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు పెంటపల్లి జాన్ మార్క్ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 15 నుండి 18 వరకు జరుగు హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. గత 20 సంవత్సరాల నుండి షెడ్యూల్ కులాలను విభజించే కుట్ర జరుగుతుందని ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి ప్రాణాలను అర్పిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షుడిగా ముచ్చి సురేష్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు మరి మా జాతీయ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు యొక్క సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టాం. మరి ఈ నెల 15వ తారీఖు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపడటం జరిగింది. అదేవిధంగా దళిత సోదరులు దళిత ఉద్యమ సోదరులు మాల మహానాడు నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఇంకేదంటే మరుగులు పడినటువంటి ఎస్సీ వర్గీకరణని మరి కిషన్ రెడ్డి గారు ఈ రోజు నేను తన మీద తీసుకొచ్చి వర్గీకరణకు నేను అనుకూలమనటం జరిగింది. మరి సుప్రీంకోర్టు న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా ఈ రోజుని వర్గీకరణ చేస్తారనడం చాలా ఆశాస్పదంగా ఉంది. మరి అన్ని కులాలు ఒకటే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అంతేత మేము మానవులందరూ కూడా చూస్తూ ఊరుకోం. అవసరమైతే ప్రాణాలను అర్పిస్తాం కానీ వర్గీకరణ ఆపేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా సురేష్ నానిని ఎన్నుకోవడం జరిగింది. మరి యువకుడు ఉత్సాహవంతుడు, మరి దళితులకి ఎక్కడ ఏం జనరేషన్ ముందు చేసే వ్యక్తి కాబట్టి మనవాడిని ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. పాలపట్టి ప్రవీణ్ మండపేట ఆయన నెంబర్ సెక్రటరీ కింద జిల్లాకి ఎన్నుకోవడం జరిగిందండి. పత్రికా విలేకరులందరూ కూడా ఆ యొక్క దైవీయులు మరి టైం వరకు లేట్ అయింది, మరి క్షమించాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మరి ఈ కరోనా సమయంలో మరి మన పాత్రికేయులు కొంతమంది మరణించడం జరిగింది. వారి కుటుంబాలకి వారికి ఆత్మ సాధించాలని చెప్పేసి రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులుగా నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ఈరోజు మిత్రులు సురేష్ గారిని తూర్పుగోదావరి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఎన్నుకోబడుతుంది. మరి అదేవిధంగా జిల్లా కార్యదర్శిగా పాలపర్తి ప్రవీణ్ గారిని ఎన్నుకోవడానికి మరి ఈరోజు ఈ కార్యక్రమం కార్యాచరణ చేశాం. మరి అదేవిధంగా హలో మాల చలో కార్యక్రమం ఢిల్లీ కార్యక్రమం పెట్టాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దళిత సోదరులందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మరి వర్గీకరణకు అనుకూలమని చెప్పేసి అనడం జరిగింది. మరి దానికి నిరసనగా 15వ తారీఖు ఢిల్లీలో ధర్నా చేయడం జరుగుతుంది. మరి అదే ఆ కార్యక్రమాన్ని దళిత సోదరులందరూ కూడా మాకు ముందుండి నడిపి